దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైనదని ఇంజనీర్ లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. కాకినాడ దేవాలయం వీధిలోని బాదం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ పివి సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, వేణుగోపాలరావు, బాదం రాధేశ్యం, బాలార్క్లను క్లబ్ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైనదని, మరువలేనిదని అన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఉత్తరోత్తర నేను మరి మా నాన్నగారు వ్యాపారం రిటైర్ అయినప్పుడు వ్యాపారంలో వచ్చాను. వచ్చినా సరే అదే ఉత్సాహాన్ని 1998 దాకా కొనసాగిస్తూ తర్వాత సేవారంగంలోకి నా దారి మళ్ళడం జరిగింది. కానీ ఏ సంస్థ అధ్యక్షుడిగా చేసినా సరే ఆ సంస్థకి పర్మనెంట్ బిల్డింగ్ కట్టించడానికి ఒక ఆనవాయితీగా వచ్చింది. అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చైర్మన్ గా చేసినప్పుడు 2003-2005 సంవత్సరం అది కానీ, లేకపోతే ఎంగ్లెన్స్ ఫైస్ అసోసియేషన్ మరి ఆ బిల్డింగ్ కానీ, అలాగా సంస్థ అధ్యక్షుడు ఉన్నప్పుడు దానికి పక్కా నిర్మాణాలు అనేది చేపట్టాం. అలాగే తుఫాను, అలాగే మరి సునామీ బాధితులకు కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి మరి ఫండ్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి జతగా 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి సుమారు 800 ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ ఇలాగ ఇంజనీర్లని సన్మానించడం, వారి బాధ్యతని మరింత పెంచేంతగా చేయడం, దేశానికి వెన్నుముకలైనటువంటి దేశ ప్రగతికి తోడ్పడుతున్న ఇంజనీర్లకి మరింత వెన్నుదన్నుగా మేము ఉన్నాం అనొక మనోధైర్యాన్ని కల్పిస్తూ వారిని మరింత ముందుకెళ్ళేటి చేయడం నిజంగా సుపరిమాణం. ఈ యొక్క సన్మానానికి నేను ఖచ్చితంగా ఆనందం వ్యక్తపరుస్తూ లయన్స్ క్లబ్ కార్యక్రమం చేసే ప్రతి సేవా కార్యక్రమానికి మరి నా యొక్క చేదోడు వాదోడుగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బాదం రాధేశ్యం మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని, ఇంజనీర్లు గుర్తుంచుకొని ఇంజనీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ తమను సత్కరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ తరఫున ఇంజనీర్స్ డే సందర్భంగా ఇక్కడ కాకినాడలో ఇంజనీర్స్ ని సన్మానించడం జరిగింది. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ తదితరులు పాల్గొనడం జరిగింది. మాకు సన్మానం చేసి మంచిగా శుభాభినందనలు తెలిపి మేము దేశాభివృద్ధికి మరింత కృషి చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఇంజనీర్లు లేనిది అభివృద్ధి లేదన్నారు. మా లైన్స్ క్లబ్ లో ఉన్న ఇంజనీర్స్ ని బయట ఫేమస్ ఇంజనీర్స్ కి కూడా సన్మానం చేయడం జరిగింది. అలాగే వేణు కన్స్ట్రక్షన్ కంపెనీలో వేణుగోపాలరావు గారి ఇంజనీర్ సన్మానించాం. అదేవిధంగా మా మెంబర్స్ అయిన లైన్ బాలం బాలకృష్ణ గారిని, మిగతా అదర్ రాజేష్ గారిని, రాజేశ్యామ్ గారిని, లైన్ రాజేశ్యామ్ గారిని, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా సత్కరించడం జరిగింది. మనందరికీ తెలిసినట్టుగా దేశ యొక్క ప్రగతికి కానీ దేశాభివృద్ధికి కానీ వెన్నుముక అయినటువంటి ఇంజనీర్ గారు, ఇంజనీర్స్ ఈ విధంగా ఈ రోజు వాళ్ళ సందర్భ సన్మానించడంతో పాటు వాళ్ళ బాధ్యతని మరొకసారి పెంచినట్టుగా అవుతుంది. సో వన్స్ అగైన్ ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పేకేటి వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.